వెల్కమ్ టు ఎస్పిఆర్టి ఫ్యామిలీ కిచెన్. ఈరోజు మనం మరి ఫంక్షన్ స్టైల్లో అలాగే చిన్న చిన్న ఇంట్లో ఏదైనా బర్త్డే పార్టీ, కిటీ పార్టీస్ అలాంటివి జరిగేటప్పుడు ఇలాంటి చికెన్ చేస్తే ప్రతి ఒక్కరు కూడా మన ఇంట్లో భోంచేసేసే వెళ్తారు. అలాంటి రెసిపీ అండి ఇది. అంత అద్భుతంగా ఉంటుంది, అంత టేస్టీగా కూడా ఉంటుంది. చూడండి ఎంత పీసెస్ ఫ్రైడ్ చికెన్ లాగా అనిపిస్తుంది, అలాగే కొద్ది కొద్దిగా గ్రేవీ కూడా ఉంటుంది. దానికోసమే డిఫరెంట్గా తయారు చేసిన రెసిపీ అండి. ముందుగా మన ఛానల్ని చూస్తున్న వాళ్ళు ఒకసారి సబ్స్క్రైబ్ బటన్ నొక్కండి, అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. అయితే దీనికి కావాల్సినవి ముందుగా ఒక హాఫ్ కేజీ స్కిన్లెస్ చికెన్ నేను తీసుకుంటున్నాను. దా క్వాంటిటీని బట్టి మీరు ఎంతమందికి అయితే ఎస్టిమేషన్ కావాలనుకుంటున్నారో దాన్ని బట్టి మీరు చేయించుకోవచ్చు. హాఫ్ కేజీ చికెన్కి స్కిన్లెస్ తీసుకుంటే మంచిదండి. అయితే ముందుగా ఇవి చిన్న చిన్న మీడియం సైజు ముక్కలు కొట్టించుకోవాలండి. మరి పెద్దవి కాదు, బ్రాయిలర్ చికెనే కానీ మీడియం సైజు కొట్టించుకోవాలి. చూపిస్తున్నాను చూడండి, అలా సైజులో కొట్టించుకొని శుభ్రంగా వాష్ చేసి పెట్టుకోవాలి. మనం ఈ చికెన్ పీసెస్ అలా ఉండాలి, స్కిన్ లేకుండా అయితేనే బాగుంటుంది. స్కిన్తో కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుంది, స్కిన్తోనైనా బాగానే ఉంటుంది కానీ మనం ఫంక్షన్ స్టైల్లో చేయాలనుకుంటున్నాం కాబట్టి స్కిన్తో స్కిన్ లెస్గా అయితేనే బాగుంటుంది. దానికోసం చూడండి, అలా శుభ్రం చేసుకున్న చికెన్లో కొద్దిగా సాల్ట్ అలాగే కొద్దిగా పసుపు వేయండి. అలాగే పసుపు తర్వాత మనం కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్టు కొద్దిగా వేయండి. ఇంకా దీంట్లో మసాలా ఐటమ్స్ ఇంగ్రీడియంట్స్ ఉంటాయి కదా, అవి కూడా వేస్తే బాగుంటుంది, టేస్ట్ పెరుగుతుంది. ఒక రెండు మూడు దాల్చిన చెక్కలు వేయండి, అలాగే ఒకటి రెండు యాలక్కాయలు అంటే మరి యాలక్కాయలు కూడా వేయండి. చిత్తకొట్ట వేయండి డైరెక్ట్గా కాకుండా. అలాగే ఒక నాలుగైదు లవంగ మొగ్గలు వేసి ఒకసారి ఈ చికెన్ అంతా కూడా కలపండి. చూపిస్తున్న విధంగా ఒకసారి కలపండి. ఆల్రెడీ చికెన్లో వాటర్ ఉంటుంది, అయినా సరే మనం కొద్దిగా క్వాంటిటీ స్టవ్ వెలిగించేసి కొద్దిగా ఒక టీ గ్లాసు అంత వాటర్ వేయండి, ఎక్కువద్దు. జస్ట్ అది మనం వేసిన ఇంగ్రీడియంట్స్ ఆ చికెన్కి పట్టుకునేలా కావడం కోసం మాత్రమే వేసాము వాటర్. మామూలు ఫ్రై చికెన్ చేసేటప్పుడు అయితే దీనికి అవసరం లేదు గ్రేవీ కోసం. ఇంకోటి ఏంటంటే పసుపు ఇవన్నీ వేసేసి మూత పెట్టేయండి ఒక 5 నిమిషాల వరకు. అలా ఉంచేస్తే మనం వేసిన దానికంటే ఎక్కువ వాటర్ వచ్చేస్తుంది. అలాగే దీంట్లో కొద్దిగా నిమ్మరసాన్ని కూడా యాడ్ చేయండి. దాన్ని యాడ్ చేయడం వల్ల ఇది మసాలా అంతా దానికి పెట్టి నిమ్మరసం అంతా పెట్టి ముక్క గట్టిపడి ఒక జ్యూసీ జ్యూసీగా మంచి అంత స్మూత్గా కూడా అనిపిస్తుంది. మరొక్కసారి మూత పెట్టి చూడండి, ఒక 2 మినిట్స్ తర్వాత చూస్తే వాటర్ అంతా పోయి పొడి పొడిగా అవుతుంది. అలా పొడి పొడిగా అయినప్పుడు స్టవ్ ఆపేసుకొని పక్కన పెట్టి వేరే మరి పక్కనే స్టవ్ వెలిగించుకొని మరొక ప్యాన్ పెట్టుకొని దాంట్లో ఆయిల్ అంటే మనం 1/2 కేజీ చికెన్ తీసుకున్నాం కాబట్టి ఒక 200 గ్రామ్స్ ఆయిల్ మాత్రం వేయండి. ఆల్రెడీ మనం చికెన్ అంతా కూడా ఉడకబెట్టేసాము బాగా ఫ్రై అయిపోయినట్టే. అయితే ఆ ఆయిల్లో మనం ముందుగా ఫ్రై చేసిన అంటే ఉడకబెట్టిన చికెన్ని ఈ ఆయిల్లో వేసి బాగా ఫ్రై చేయండి. ఎందుకంటే ఇలాగ బాగా ఫ్రై చేయడం వలన సిమ్లో పెట్టి ఫ్రై చేయండి, మరి ఆయిల్లో పెట్టి కాదు, సిమ్లో పెట్టి ఫ్రై చేయడం వలన ముక్క అంతా కూడా మసాలా పట్టుకొని బాగా ఫ్రై అవుతుంది. అదే కాకుండా మనం ముందుగా మసాలా ఐటమ్స్ తర్వాత పసుపు ఉప్పు కూడా వేసాం కాబట్టి ఈ ఆయిల్లో వేయడం వలన మరికొద్దిగా ముక్క జ్యూసీ పెరిగి చాలా అద్భుతంగా ఉంటుంది, చాలా టేస్టీగా కూడా ఉంటుంది. మనం దీంట్లో ఏ ఒక్క చుక్క వాటర్ వేయకుండా డైరెక్ట్గా చికెన్తో మనం ఎలా తయారు చేయాలి, చిన్న చిన్న మినీ ఫంక్షన్స్ ఇంట్లో ఒక 20 మంది 30 మంది అలాంటి బర్త్డే ఫంక్షన్స్ వచ్చినప్పుడు ఇలాంటి రెసిపీ చేసుకొని మనం బిర్యానీతో కాంబినేషన్ పెడితే మరి మర్చిపోరు మిమ్మల్ని, అంత అద్భుతంగా ఉంటుంది. మరొక్కసారి మీరు చూడండి, అలా కలుపుతూ ఉంటే కొద్దిగా కలర్ చేంజ్ అవుతుంది చికెన్ అంతా. కలర్ చేంజ్ అయినప్పుడు మనం ఏం చేస్తామంటే ఈ చికెన్ అంతా కూడా ఒకసారి చెక్ చేసుకోండి ఉడికిందా లేదని. అవసరమైతే ఒక ముక్క తీసి తిని చూడండి, ఉడికినట్టయితే ఈ చికెన్ అంతా కూడా పక్కకు తీసేసుకోండి ఒక ప్లేట్లోకి, కొంచెం దగ్గరగా అవుతుంది. పక్కకు తీసేసుకొని మరి మనం ఏం చేస్తామంటే పక్కకు తీసేసుకున్న దాంట్లో మళ్ళీ అదే నూనెలో ఆయిల్ ఉంటుంది, ఒక స్మాల్ సైజ్ చిన్న ఉల్లిపాయ కట్ చేసి గ్రేవీ కోసం అండి ఆ ఉల్లిపాయని ఫ్రై చేయండి. ఫ్రై చేస్తే అదే ప్లేట్లో ఫ్రై చేస్తాం కాబట్టి మనకి
ఏ ఇబ్బంది ఉండదు, ఆయిల్ అది కంటిన్యూ చేయొచ్చు. అలాగే ఉల్లిపాయలు కూడా బాగా వేగే వరకు మనం వేపండి, కలర్ రావాలి. మనం అందరికీ చెప్తూ ఉంటాం కదా, ప్రతి రెసిపీలో చెప్తూ ఉంటాం ఉల్లిపాయ ఎంత బాగా వేపితే అంత అవుతుందని. అయితే ఉల్లిపాయ వేగిన దాంట్లోనే మనం ఏం చేస్తామంటే ఈ చికెన్ కూడా వేసేస్తాం. వేసేసి ఆ ఉల్లిపాయలు గ్రేవీని అంతా తీసుకొచ్చి ఈ పక్కనే మనం ఆల్రెడీ స్టవ్ కట్టేసుకున్నాం కదా, ఆ చికెన్లో వేసేస్తాం. వేసేస్తే తర్వాత కొద్దిగా మళ్ళీ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాం చివరిలో. చూడండి మనం ఎంతో ఆయిల్ ఉందనుకున్నాం, ఆయిల్ ఆల్రెడీ ఉల్లిపాయలు ఫ్రై కోసం కొద్దిగా ఆయిల్ తీసేసాము, ఇంకా ఆయిల్ ఏముండదు. 200 ml 100 ml వరకు అయిపోతుంది. ఇంకోటి ఏంటంటే చికెన్లో కూడా ఆయిల్ రిలీజ్ అవుతుంది కాబట్టి మనం ఇంకే వాటర్ ఏమయ్యే అవసరం లేదు. ఈ దీంతోనే మనకి ఫ్రై అంతా తయారైపోయి చాలా టేస్టీగా ఉంటుంది. కొద్దిగా సాల్ట్ కూడా చెక్ చేసుకోండి, మనం ముందుగా వేసిన సాల్ట్ సరిపోదు అనుకుంటే కొద్దిగా వెయ్యండి. అలాగే కొద్దిగా కారాన్ని కూడా తీసుకోండి. కారం మాత్రం మరి ఇక్కడ పచ్చడి కారాన్ని యూజ్ చేయండి, మన ఇంట్లో వాడుకునే కారం కాకుండా మన పచ్చడి కారాన్ని యూజ్ చేసి కలపండి. కలిపితే కొంచెం కలర్ కోసం, మరి రెసిపీ కూడా హాట్ హాట్గా ఉండాలి కదా, ఫంక్షన్ స్టైల్లో కావాలి కాబట్టి. అలాగే చివరిలో మనం గ్రైండ్ చేసుకున్న, మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్న మసాలా పౌడర్ ఉంటుంది కదా, ఆ మసాలా పౌడర్ కూడా వేసేసి ఫ్రై చేయండి. సిమ్లోనే మాత్రం ఫ్రై చేయండి, ఇంకా ఎంతో అద్భుతంగా ఉంటుందండి. ఒక్కసారి మీరు మీ ఇంట్లో తయారు చేయండి, ఎలా కుదిరిందో మీరే అంటారు, చాలా చాలా బాగా కుదిరింది, చాలా బాగా వచ్చిందని. అంత అద్భుతంగా ఉంటుందండి, చూడండి, చూస్తేనే నోరు ఊరిపోతుంది. థ్యాంక్ యూ.